19 న్యూస్ ప్రచారం చేసిన త్రాగునీరు అనే కథనంపై హెచ్ఎస్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ స్పందించింది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొత్తూరు గ్రామంలో త్రాగడానికి చేతి పంపును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కొత్తూరు గిరిజన గ్రామాల్లో సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని విశాఖకు చెందిన హెచ్ఎస్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ఎస్పిఎన్ మూర్తి అన్నారు. అలాగే విద్యుత్ సౌకర్యం లేదని గిరిజనులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎస్వీఎన్ మూర్తిని గిరిజనులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు రోజారమణి, ఈమె కూడా గిరిజనులు గుర్తించి కొంత సాయం అందించారు. గ్రామ ఉపాధ్యాయుడు మెంటాడ గౌరీనాయుడు గిరిజనులు త్రాగునీరు కోసం వాళ్ల బాధలు చూసి ఈయన కూడా సేవలు అందించారు. అంత ఇబ్బంది పడుతున్నారా అని అన్నారు. కాకపోతే ఎలక్షన్ నుండి మేము ఆ 10 రోజులు రావడానికి అవ్వలేదు. ఎలక్షన్ అయ్యాక రావడం అయింది, వెంటనే అయిపోయింది. అంత బోర్ తవ్వడానికి రాత్రి మీద మాకు చాలా హెల్ప్ చేశారు రామకృష్ణ మేషర్, శ్రీనివాస్ గారు, రాంబాబు మేషర్. ఆ రోజు చూడండి, మనకి టీవీల్లో సినిమాల్లో చూడండి, 6 కొట్టగానే ఇండియా గెలగానే ఎంత ఆనందం కలుగుతుంది మరి చెప్పలేం అన్నమాట. అలాగా ఒక అంత అంటే అక్కడ ఇక్కడ ఉన్న ఇబ్బంది అటువంటిది, వాళ్ళంత దానికి ఇబ్బందిగా పడ్డా అంత ఆనందం పొందారంటే అంత ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కనుక మీకు రెండోది కరెంటే కాబట్టి 100% మీకు వెంటనే చేయలేమేమో కానీ చేస్తాం. మాకు వేరే ప్లాన్ ఉంది ఇక్కడికి. మేమైతే 2-3 సార్లు వస్తాం, ప్రతిసారి గవర్నర్ మేషర్ అక్కర్లేదు, మేము డైరెక్ట్ గా వచ్చిస్తాం. గోల్డ్ మీరు అందరూ పరిచయం అయ్యారు కదా. అందరూ కూడా ఎంతో మరి ఆ రోజు నిజంగా ఒక రకం